ఆది పర్వం 7వ అధ్యాయంలో పౌలమ పర్వంలో 16వ శ్లోకం నుంచి అదర్శయస్య దేవాశ్చ బ్రహ్మాణముపగమ్యతు అగ్నిరావేదయంతాపం క్రియాసంహారమేవచ అనంతరం ఋషులు దేవతలు కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అగ్నికి కలిగిన శాపం అతడు అన్ని రకాల క్రియల నుండి తన రూపాన్ని ఉపసంహరించడం గురించి చెప్తూ ఈ విధంగా అన్నారు భృగుణావై మహాభాగ సస్తోగ్ని కారణాంతరి కథం దేవముఖో భూత్వ యజ్ఞభాగాగ్రభుక్తథ హృద్భుక్ సర్వలోకేషు సర్వభక్షత్వమిష్యతి మహాభాగ కారణాంతరం వల్ల భృగు అగ్నికి శాపం ఇచ్చాడు సర్వభక్షకుడు కమ్మని దేవతలకు ముఖస్వరూపమైన యజ్ఞభాగాల్లో అగ్రభక్తగా ఉంటూ అన్ని లోకాల్లో హోమం చేయబడిన దాన్ని భుజిస్తూ ఉండే అగ్ని సర్వభక్షకుడు ఏ విధంగా అవుతాడు శ్రుత్వా తద్వచస్తేషాం అగ్నిమాహూయ విశ్వకృత్ ఉవాచవచనం శ్లక్ష్ణం భూతభావనమవ్యయం లోకానామిహ సర్వేషాం త్వం కర్తా చాంతయేవ చ త్వం చ ధారయసి లోకాం స్త్రీన్ క్రియాణాం చ ప్రవర్తకః స తథా కురు లోకే స నోచిద్యేదన్యథా క్రియాః కస్మాదేవం విమూఢ్యత్వం ఈశ్వరః సన్హుతాసన త్వం పవిత్రం సదా లోకే సర్వభూతగతిశ్చ దేవతల యొక్క ఋషుల యొక్క ఆ మాటలు విన్న విశ్వదాత బ్రహ్మ ప్రాణులను సృష్టించే నాసరహితుడైన అగ్నిదేవుణ్ణి పిలిచి మృదువుగా ఈ విధంగా పలికాడు హుతాసన ఈ లోకాలన్నిటికీ సృష్టికర్తవు నువ్వే అంతం చేసేవాడవు నువ్వే ముల్లోకాలకు నువ్వే ధరిస్తున్నావు సమస్త క్రియాకలాపాలను ప్రవర్తింపజేసేవాడవు నువ్వే కాబట్టి లోకేశ క్రియాకలాపాలు విచ్ఛేదం కాకుండా ఉండేలా నువ్వే చేయాలి నువ్వు అన్నిటికీ ఈశ్వరుడు అయ్యి ఉండి ఎందుకు ఇలా మూర్ఖుళ్ళ ప్రవర్తిస్తున్నావు నువ్వు లోకంలో సదా పవిత్రుడవు సర్వభూతాలకు గతివి నువ్వే నత్వం సర్వశరీరేణ సర్వభక్షత్వమిష్యసి అపానే హర్చిషోయాస్తే సర్వం భక్ష్యంతి తస్ సిఖిన్ నువ్వు నీ శరీరం అంతటితోనూ సర్వభక్షత్వాన్ని పొందవు అగ్నిదేవా నీ అపాన దేశంలో ఉండే జ్వాలలు మాత్రమే సమస్తాన్ని భక్షిస్తాయి క్రవ్యదాచ తనుర్యాతి సా సర్వం భక్షయిష్యతి యథా సూర్యాన్ సుసృష్టం సర్వం శుచి విభావ్యతి తదా త్వదచ్చిత అగ్ని దగ్ధం సర్వం శుచి భవిష్యతి త్వమగ్నే పరమం తేజ స్వప్రభావాత్ వినిర్గతం స్వతేజస్సైనతం శాపం గురు సత్యం ఋషుర్విభో దేవానాం చాత్మనం భాగం గృహాణత్వం ముఖేహతం మాంసాన్ని లేదా మృత శరీరాన్ని తినే నీ శరీర భాగంతో సమస్తాన్ని నువ్వు భక్షించగలవు సూర్యకిరణాల స్పర్శ తగిలిన సమస్తము శుచిగా భావించబడినట్లే నీ జ్వాల చేత దగ్ధమైన సర్వము శుచి కాగలదు అగ్ని స్వీయప్రభావం చేత ప్రకటమయ్యే పరమ తేజస్వరూపానివి నువ్వు ఆ నీ స్వీయ తేజస్సు చేతని ఋషి శాపాన్ని నిజం చెయ్యి నీలో హోమం చేయబడిన దానితో దేవతల యొక్క నీ యొక్క భాగాన్ని కూడా స్వీకరించు సౌతిరువాచ ఏవమస్తితి తంబగ్ని ప్రచువాచ పితామహం జగామశాసనం కర్తుం దేవస్య పరమేష్ఠినః సూతసుతుడు చెప్తున్నాడు అగ్ని బ్రహ్మదేవంతో అలాగే జరుగ్గాక అని చెప్పి పూజ్యుడే నా పరమేష్ఠ ఆజ్ఞను పాటించడానికి వెళ్ళాడు దేవర్షయస్యముదితః తతో జగ్మృయథాగతం ఋషయస్య యథా పూర్వం క్రియా సర్వాః ప్రచక్రిరే అనంతరం దేవర్షులు సంతోషించి ఎలా వచ్చిన వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు ఋషులు పూర్వంలాగే సమస్త క్రియాకలాపాలు చేసుకోవడం ప్రారంభించారు దివిదేవ ముముదిరే భూత సంగాసలౌకికాః అగ్నిశ్చ పరమాం ప్రీతిం అవాపాత కల్మషాః స్వర్గంలో దేవతలు లోకంలోని ప్రాణికోటి సంతోషించారు అగ్ని కూడా శాపం వల్ల కలిగిన పాపం తొలగిపోయి ఎంతో సంతోషించాడు ఏవం చ భగవాన్ శాపం లేభేగ్నిభృత పుర ఏమేష పురావృత ఇతిహాసోగ్ని శాపజ పులోమ్యష్ట వినాశోయం చవనస్య చ సంభవ ఈ రీతిగా పూర్వం పూజ్యుడైన అగ్నిదేవుడు భృగు వల్ల శాపం పొందాడు ఇది అగ్ని శాపానికి సంబంధించి పూర్వం జరిగిన ఒక ఇతిహాసం ఇదే పులోముడనే రాక్షసుడు నశించడం చవనుడు పుట్టడం చెప్పే ఇతిహాసం కూడా ఇది శ్రీ మహాభారతే ఆది పర్వణి పౌలోమ పర్వణి అగ్నిశాపమోచని సప్తమోధ్యాయ ఇది శ్రీ మహాభారతంలో ఆది పర్వంలో పౌలోమ పర్వము అనే ఉపపర్వమున అగ్నిశాప విముక్తుడవడం అను 7వ అధ్యాయం సంపూర్ణము